हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल गुजरात पिल्ला। नेनु मी सरिता। ई रोज वीडियो लो संडे डेली रूटीन व्लॉग पोस्ट चेस्तुन्नानु। संडे रोजु आफ्टरनून 3 तर्वात मेमु अंबाजी मंदिर की वेल्लामु। अम्ममाता मंदिरम अनि कूडा अंटामु मन तेलुगु वाळ्ळु। इक्कड सूरत लो अम्ममाता मंदिरम बागा मंदि वेल्तू उंटारु। बागा महिमगल अम्मवारी गुडि इदि। ఇక్కడి వాళ్ళు కూడా బాగా నమ్ముతారు, అలాగే మన తెలుగు వాళ్ళు కూడా బాగా నమ్ముతారు। మన ఛానల్లో ఇంతకు ముందు కూడా ఒక రెండు సార్లు ఈ అమ్మమత మందిరం చూపించాను। చాలా ఫేమస్ ఇక్కడ। ఇక్కడ ఆల్్రెడీ పూలు ఇలా పెట్టే ఉంటాయి, సెట్ చేసి పెట్టుంటారు 50 రూపాయస్ 40 రూపాయస్ కి పూలు కొబ్బరికాయ। ఇక్కడ నుండి మనం తీసుకొని అమ్మమత దర్శనానికి వెళ్ళాలి। ఇక్కడ నుండి మెయిన్ ఎంట్రన్స్। ఇక్కడ అమ్మమత మందిరము ఒక ఇంటిపైన ఉన్నట్టు ఉంటుంది। మనం పైకి ఎక్కి దర్శనం చేసుకొని కిందకి దిగాలి। మెయిన్ అమ్మవారి విగ్రహాన్ని అయితే వీడియో తీయలేదు, అక్కడ తీయనివ్వలేదు। సైడ్కు ఇంకా అమ్మవారి రూపాలు ఉంటాయి, నేను అవి తీసాను వీడియో, అవి ఇందులో షేర్ చేస్తున్నాను। ఎవరింటిపైన అయితే అమ్మవారి గుడి ఉందో వారికి కలలో కనిపించారు అమ్మవారని ఉంటుంది। ఇక్కడ దర్శనం చేసుకొని మందిరం చుట్టూ ఒకసారి అలా తిరిగి ఇక్కడ కుంకుమ పోసి ఇలా పెడతారు, అందరూ బొట్టు పెట్టుకుంటారు। మనకి లాక్డౌన్ కి ముందైతే అక్కడ కూర్చొని బొట్టు పెట్టేవారు, ఇప్పుడైతే ఎవరికి వాళ్ళే పెట్టుకుంటున్నారు। మనం ఒక సైడ్ నుంచి ఎక్కాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి కిందకి దిగుతున్నాము। ఇక్కడ నుండి కిందకి దిగి కొద్దిసేపు అటు ఇటు కూర్చొని ఇక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు। అంబికానికేతన్ అని పైన రాసింది ఇక్కడ చూడండి। ఈ అమ్మవారి మందిరంకు దగ్గరలో ఇక్కడ ఒక వడపావు లారీ ఉంటుంది, చాలా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ వడపావు లారీ దగ్గర వడపావులు తినే వెళ్తూ ఉంటారు। అమ్మవారి కృప ఇతని మీద ఉన్నట్లుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది। ఇక్కడ వడపావులు తిని మేము ఇక్కడ నుండి బయలుదేరాము। ఇక్కడ నుండి మేము సిద్ధి వినాయక మందిర్ కూడా వెళ్దాం అనుకున్నాము। ఇక్కడ సిద్ధి వినాయక మందిర్ కూడా చాలా ఫేమస్, చెప్పాలంటే గుజరాత్లో చాలా ఎక్కువగా గుడులు ఉంటాయి। సిద్ధి వినాయక మందిర్ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు। ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం కదా, తాపి నది ఇది। ఈ ఏరియా మొత్తం చాలా బాగుంటుంది। ఇంటికి వచ్చాక ఆలు అలాగే అటుకులతో సింపుల్ స్నాక్ చేశాను, అది కూడా ఇందులో షేర్ చేస్తున్నాను చూడండి। ముందుగా ఆలు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకొని మనం స్టవ్ పై ముక్కుల్లో నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి। ఆ తర్వాత ఉల్లిపాయలు, ఆలు ఇందులో వేసేసి బాగా వేగనివ్వాలి। ఆలు రెడ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి, ఆల్మోస్ట్ డీప్ ఫ్రై చేసినట్టు చేయాలి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని। ఈ నాస్తా అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ టైంలో కూడా చేసుకొని తినొచ్చు। 4కి అలా మనం స్నాక్స్ తింటాం కదా, అలా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలని యాడ్ చేసుకోవాలి, చిన్న సైజ్ కప్తో తీసుకున్నాను నేను। పల్లీలు కూడా బాగా వేగాలి, రెడ్గా అవ్వాలి, అలా మంటని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, మొత్తం ఇప్పుడే వేసుకోకూడదు, మనం ఎంతైతే వేస్తామో అందులో సగం ఇప్పుడు వేసుకోవాలి, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది। ఇప్పుడు కొంచెం ఎందుకు వేస్తున్నానంటే మనం తర్వాత వేస్తే ఆలు ముక్కలకి ఉప్పు పట్టదు, కొంచెం చప్పగా అనిపిస్తాయి, పూర్తిగా ఇప్పుడే వేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది, అందుకని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా కొంచెం వేసుకొని ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని తడిపి పక్కన పెట్టుకున్న అటుకులను ఇందులో వేసుకోవాలి। ఒక 5 నిమిషాల ముందు తడిపి పక్కన పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ పోతుంది, కొంచెం పచ్చిగా ఉంటాయి, అప్పుడు ఆ అటుకుల్ని ఇందులో వేసుకోవాలి। ఇందులో వేసుకున్న తర్వాత అడుగు నుంచి పై వరకు మొత్తం కలుపుతూ ఉండాలి। ఇలా మొత్తం కలిపిన తర్వాత అటుకులు మొత్తం మిక్స్ అయిపోతాయి। ఉప్పు మాత్రం ఖచ్చితంగా ఆలులో కొంచెం అటుకులు వేసిన తర్వాత కొంచెం వేసుకోవాలి, మొత్తం ఒకేసారి అటుకులు వేసిన తర్వాత వేసిన ఆలుకు పట్టదు, మొత్తం ఆలులోనే వేసినా కానీ ఆలు మొత్తం ఉప్పిసమైపోతాయి, అందుకని కొద్దిగా ఆలు వేగుతున్నప్పుడు వేయాలి, కొద్దిగా అటుకులు వేసుకున్న తర్వాత వేస్తే ఎప్పుడైనా ఇలా ఆలు పోహా చేసుకుంటే కరెక్ట్గా కుదురుతుంది। ఆలు అలాగే అటుకులతో మంచి నాస్తా తయారైపోయింది, ఆలు పోహా అని కూడా అంటారు దీన్ని। ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।